ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి విద్యాశాఖ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్లు, ఎస్సీ సిద్ధార్థ కౌశల్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకత్వంలో ఈ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న మరి మద్రాస్ రాష్ట్రంలో నుంచి విడిపోయి ఏర్పడినప్పటికీ తిరిగి మళ్ళా 1956లో ఆంధ్రప్రదేశ్గా నవంబర్ 1న అవతరించింది. మరి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు తెలుగు జాతి అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమై పరిపాలనలో ఉండేది. దానివల్ల మరి ఆంధ్ర ప్రాంతం అంతా కూడా సరైనటువంటి అభివృద్ధికి నోచుకోక ఎన్నో సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మరి పొట్టి శ్రీరాములు గారు ఒక ఉద్యమాన్ని లేవతీసి తన జీవితాన్ని ప్రణంగా పెట్టి ఈ రోజున మన అందరం గర్వంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆంధ్రులుగా మనం జీవించడానికి ఆయన చేసినటువంటి ఆ ప్రాణ త్యాగం కారణమని చెప్పాలి. సో అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రాణ త్యాగాన్ని మనం స్మరించుకుని ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికే కాకుండా స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీ సిద్ధాంతాల్ని, గాంధీ ప్రబోధించినటువంటి ప్రమాణాన్ని వంట పట్టించుకుని మరి పోరాటంలో కూడా పాల్గొన్నారు. సో రకంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చే ప్రక్రియలో తను భాగస్వాములు అవడమే కాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కారణభూతమై ఆ క్రమంలో మన ఆంధ్ర తదుపరి ఆంధ్రప్రదేశ్ అవతరించడానికి ఆయన చేసినటువంటి త్యాగమే అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఒక మార్గాన్ని చూపించారు, అది మనందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్ష ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే జరుపుకోమని చెప్పి మనకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ క్రమం వారిని ఈ సందర్భంగా సందేశం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కార్యక్రమానికి జిల్లా తలగా అవతరించి 65వ సంవత్సరంలోకి అడుగిన సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కొరకు అవిరుల కృషి గావించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణి. ప్రత్యేక రాష్ట్ర సాధనకు 58 రోజులు మద్రాసులో అమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారణభూతులైన అమరజీవి త్యాగంతో 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తన వంతు కృషి తెలిపిన మన జిల్లావాసి మరియు ప్రప్రథమ ముఖ్యమంత్రి కీర్తిజులు శ్రీ తనుగోలు ప్రకాశం పంతులు గారికి నా నివాళులు. భాషా ప్రాతిపదికన తెలుగు మాట్లాడు వారి కొరకు 1951 నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు కారణభూతులైన మహానుభావులందరికీ నా నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పథంలో ఉన్న ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు అనగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం మరియు ఫీజు రియంబర్స్ వంటి అమ్మఒడి వంటి ఎన్నో పథకాలను
ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్నాం. పరిపాలన సమర్థవంతంగా, అవినీతి రహితంగా, ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం మన జిల్లాలో 879 గ్రామ సచివాలయాలు, 176 వార్డు సచివాలయాలను ఈ సంవత్సరం జూన్ నెల 9వ తేదీ నుండి ప్రారంభించి 544 రకములైన సేవలను ప్రజలకు అందించుట జరుగుతున్నది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ గత సంవత్సరం 15 ఆగస్టు నుండి అమలు పరుస్తూ జిల్లాలో 17,965 మంది గ్రామ వాలంటీర్లను వార్డు వాలంటీర్లతో గ్రామ మరియు పట్టణ స్థాయిలో తమకు అప్పగించిన 50 ఇళ్లకు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలను వెనువెంటనే అందించడం జరుగుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశముల ప్రకారం జిల్లాలో 130,838 మందికి 3,189 ఎకరాల 1921 అభివృద్ధిపరిచిన లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇచ్చుటకు సిద్ధం చేయడమైనది. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబోవు వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. వ్యవసాయ శాఖ, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా 1 చొప్పున 879 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల సరఫరా, నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి శిక్షణ, విజ్ఞాన ప్రదర్శన, వ్యవసాయ లైబ్రరీ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, వ్యవసాయ యంత్ర పరికరాలు బాడుగకు ఇవ్వడం, రైతులకు సంబంధించిన పథకాలలో లబ్ధిదారులను గుర్తించడం, ఈ పంట నమోదు మొదలగు సేవలని అందించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించేందుకు వాటి నాణ్యత పరీక్ష చేయడానికి జిల్లాలోని 12 నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేయటకు 12 వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణ పనులు వివిధ దిశలలో జరుగుతున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా, ఈ పథకం ద్వారా 2వ ఏడాది జిల్లాలో 1,000 మంది రైతులకు 299 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడమైనది. ఉద్యానవన శాఖ, ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ పథకం కింద 23,99,00,000 రూపాయలతో పండ్ల తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, కొమ్మ కత్తిరింపుల యాజమాన్యం, సమగ్ర సస్య రక్షణ పథకం, ఫారం పాండ్స్ నిర్మాణం, ప్యాక్ హౌస్లు, శీతల గిడ్డంగుల నిర్మాణం, షేడ్ నెట్స్, పాలిగ హౌస్ల నిర్మాణం, యాంత్రీకరణ మరియు రైతులకు శిక్షణ కార్యక్రమాలు అమలుపరచబడుతున్నవి. ఆక్యవై రాప్తార్ పథకం కింద 1,75,00,000 రూపాయలతో శాశ్వత పందిల నిర్మాణం, ప్లాస్టిక్ స్క్రేట్స్ మరియు వివిధ రకముల పండ్ల తోటల విస్తీర్ణ, యాంత్రీకరణ మరియు వివిధ రకముల పథకముల అమలు జరపబడుతున్నవి. బిందు సేద్యం, సాగునీటి పొదుపుగా వినియోగించడం మరియు అధిక దిగుబడులను సాధించడకు 2020-21 సంవత్సరంలో 20,000 హెక్టార్లలో 197,94,00,000 రూపాయలతో బిందు మరియు తుంపర్ల సేద్యం, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల ప్రవేశపెట్టుటకు లక్ష్యాన్ని నిర్దేశించడమైనది. ఇప్పటి వరకు 2,035 మంది రైతులు 2,076 హెక్టార్లలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరములు అమర్చడం కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. పశు సంవర్ధక శాఖ, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, రైతులు 1 పైసా కూడా రుసుము చెల్లించకుండా నష్టపరిహారం పొందవచ్చు. ఇంతవరకు 2,032 ఆవులు, గేదెలు మరియు 619 గొర్రెలు, మేకలకు నష్టపరిహారం కింద 5,93,00,000 రూపాయలు నష్టపోయిన రైతులకు చెల్లించడం జరిగినది. మత్స్యశాఖ, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ కాల వృద్ధిని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచి జిల్లాలోని 12,789 మత్స్యకార కుటుంబాలకు 12,78,00,000 మొత్తంను వారి ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగింది. ఆక్వా రైతుల ప్రయోజనం కోసం యూనిట్ కరెంటు ఛార్జీని 1.50 రూపాయలకు తగ్గించడమైంది. దీని ద్వారా జిల్లాలో 4,000 మంది ఆక్వా రైతులు సాలిన 70 కోట్ల రూపాయల మేరకు రాయితీ పొందుతున్నారు. పంపబడి ఉన్నవి ప్రభుత్వం వారు కనిగిరి ఏరియాకు సంబంధించి జీవో ఎంపిక ఇచ్చి ఉన్నారు. సదరు పని టెండర్ దశలో ఉన్నది. ప్రజారోగ్య సాంకేతిక శాఖ, గుండ్లకమ్మ జలాశయం నుండి ఒంగోలుకు పైప్ లైన్ ద్వారా నీటిని తరలించడకు 17.76 కిలోమీటర్ల పైప్ లైన్, 15 మిలియన్ లీటర్ల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పనులకు చేయటకు చీమకుర్తి, గిద్దలూరు మరియు కనిగిరి నగర పంచాయతీలందు 368,18,00,000 రూపాయలతో సమగ్ర మంచినీటి పథకం కింద చేపట్టిన పనులు పురోగతులందు ఉన్నవి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ,
గ్రామ స్థాయి భవనముల నిర్మాణం 2020-21 కోట్లతో 879 రైతు భరోసా కేంద్రాల పనులు, 191.62 కోట్లతో 744 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పనులు, 130.20 కోట్లతో చేపట్టడం జరిగింది. పనులు పురోగతిలో ఉన్నవి. అంగన్వాడీ భవనముల నిర్మాణం డిఎంఎఫ్ మొదలకు నిధులు జోడించి 847 భవనములు నిర్మాణం పురోగతిలో ఉన్నవి. రహదారులు మరియు భవనముల శాఖ ప్రకాశం జిల్లాలో 3,679.45 కిలోమీటర్ల పొడవు గల రోడ్లు ఉన్నవి. ఇందులో సుమారుగా 800 కిలోమీటర్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్లను ఆర్ఎన్బీ ద్వారా 254.98 కోట్ల రూపాయల వ్యయంతో 166.67 కిలోమీటర్ల రోడ్లను విడుదల చేయటకు మరియు అభివృద్ధి పరచడకు ప్రభుత్వం వారి నుండి పాలన అనుమతులు జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కొరకు తగు సూచనలు మరియు సలహాలు అందిస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు మరియు జిల్లా కృతజ్ఞతలు. జిల్లాని ప్రగతి పదంలో నడిపిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లాలో త్వరితగతిన న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారిని వారికి మరియు న్యాయాధిపతులకు నా కృతజ్ఞతలు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుతున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ గారికి మరియు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిన మన స్వాతంత్ర సమరయోధులకు నా నమస్కారం.